జగన్ కంటే వెనుకబడిన చంద్రబాబు. ఎన్నికల వ్యూహాలలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. వ్యూహ ప్రతి వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. మరోవైపు అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తనకు లభించిన 144 అసెంబ్లీ సీట్లకు గాను 139 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. వారితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. అయితే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి రావడంతో చంద్రబాబు కొన్ని అంశాలలో వెనుకబడ్డారు. జగన్ గత 4 సంవత్సరాలుగా నా ఎస్సీలు నా బీసీలు అంటూ సంబోధిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు టికెట్ల కేటాయింపులో సైతం ఆ 2 వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు గాను 19 మాలలకు 10 సీట్లు మాదిగలకు ఇచ్చారు. 48 నియోజకవర్గాలలో బీసీలకు టికెట్లు ఇచ్చారు. 22 చోట్ల కాపులకు టికెట్లు కేటాయించారు. ఇప్పటి వరకు బీసీలు టీడీపీ వైపు నడిచారు. వారి అభిమానాన్ని చూరగొనేందుకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. వారు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా టికెట్లలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాపులు ఎక్కువగా జనసేన వైపు వెళతారని అంచనా వేశారు. అందుకే కాపులకు మెజారిటీ సీట్లు కట్టబెట్టారు. అయితే జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయలేదు. పొత్తులో ఉండడంతో అదో కుదరని పనిగా మారింది. 28 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. కాపులకు సంబంధించి కేవలం 8 మందికే సీట్లు కేటాయించారు. ఎస్సీలకు సంబంధించి సైతం కేవలం రిజర్వ్డ్ స్థానాలకు పరిమితం చేశారు. అయితే జనసేన బీజేపీ ఎస్సీలకు ఎన్ని సీట్లు వస్తాయి, బీసీలకు ఎన్ని కట్టబెడతాయి, కాపులకు ఎన్ని ఖరారు చేస్తాయి అన్నదానిపై క్లారిటీ రావాలి. వారిచ్చే సీట్లను కలిపి ప్రకటిస్తారా అన్నది తెలియాలి. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులను పరిగణలోనికి తీసుకుంటే చంద్రబాబు కంటే జగన్ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లయింది.